రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. కమింగ్ టు ది పంజాబ్, ఏంటి సార్ ఈ ఖలిస్తానీ, ఈ వేర్పాటువాదం బాగా పెరిగిపోతూ ఉంది. ఒక ఒక జైలు నుంచి పోటీ చేసిన ఒక వేర్పాటువాది కూడా గెలిచినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ ఈ దృశ్యాన్ని ఎలా చూడాలి? ఈ ప్రభావాన్ని ఎలా నియంత్రించాలి? చాలా మంచి ప్రశ్న వేశారు. చాలా మందికి పంజాబ్లో ఖలిస్తానీ ఉగ్రవాదుల మద్దతుదారులు రెండు సీట్లు, ఒకటి ఖడూర్ సాహబ్ నుంచి అమృత్పాల్ సింగ్ దిబ్రూగఢ్ జైల్లో, అస్సాంలోని దిబ్రూగఢ్ జైల్లో ఉండి అక్కడి నుంచి పోటీ చేసి గెలిచాడు. అదేవిధంగా రెండవది ఫరీద్ కోట్ నియోజకవర్గం నుంచి వేయంత్ సింగ్, ఎవరైతే పంజాబ్ ముఖ్యమంత్రిని హత్య చేసినటువంటి వ్యక్తి ఉన్నారో అతని కుమారుడు సరబ్జీత్ సింగ్ ఖాల్సా అతను ఎంపీగా నెగ్గారు. కాబట్టి చాలా మందికి ఏమనిపిస్తోందంటే దాదాపు ఖలిస్తానీ మద్దతుదారు ఇద్దరు ఎంపీలు విజయం సాధించారు అన్నది చాలా మందికి కనిపిస్తోంది. ఈ రకంగా మాట్లాడేవాడు వాస్తవానికి పంజాబ్ యొక్క ఎన్నికల ఫలితాల యొక్క సరైనటువంటి విశ్లేషణ చేయదు. ఎందుకంటే పంజాబ్ యొక్క చరిత్రలో మొట్టమొదటిసారి ఒంటరిగా పోటీ చేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 18% ఓట్లు సంపాదించింది. ఇంతకు ముందు ఎప్పుడు కూడాను బీజేపీ ఒంటరిగా పోటీ చేయలేదు. అకాలీదళంతో పోటీ చేస్తే 2 సీట్లు 3 సీట్లు లోకసభ ఇచ్చి ఒక 10-12 ఎంపీ సీట్లు ఇస్తే అందులో సగం గెలిచి ఒక తోక పార్టీ లాగా ఉన్నటువంటి బీజేపీ ఈసారి పంజాబ్లో రాష్ట్ర వ్యాప్తం, పంజాబ్ చాలా చిన్న రాష్ట్రం అండి, మన తెలంగాణలో 119 సీట్లు, పంజాబ్లో 117 అసెంబ్లీ సీట్లు ఉంటాయి, అంటే మనకన్నా ఒక 2 సీట్లు తక్కువ. ఇంత చిన్న రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 18% ఓట్స్ సొంతంగా పోటీ చేసి లోకసభకు సంపాదించుకుంది. ఇది చిన్న విషయం కాదు. మీకు ఖలిస్తానీ ఉగ్రవాదుల మద్దతుదారులు 2 సీట్లు గెలవడం కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ 18% ఓట్లు మొట్టమొదటిసారి ఒంటరిగా పోటీ చేసి గెలుచుకోవడం నాకు కనిపిస్తుంది. కాబట్టి పోరాటము అయిపోలేదు పంజాబ్లో. పంజాబ్లో పోరాటము ఆ సవాలు చేయడం అనేది ప్రారంభమైంది. 18% ఓట్స్ ఒంటరిగా పోటీ చేసి ఖలిస్తానీ వాదము, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ మూడిటితో పాటు పక్తు ప్రాంతీయ పార్టీ అయినటువంటి అకాలీదళ్ పార్టీ, ఒక మతానికి పరిమితమైన పార్టీ, ఇన్ని అప్పీల్స్ మధ్య 18% ఓట్స్ సీటు గెలవకపోవచ్చు, కానీ 18% ఓట్స్ కనుక గెలవడం అనేది ఇది చిన్న విషయం కాదు. కాబట్టి చాలా మందికి గెలిచిన 2 సీట్లు కనిపిస్తున్నాయి. నాకు బీజేపీకి వచ్చిన 18% ఓట్లు ప్రకటిస్తున్నాయి. ఈ 18% ఓట్లు 25% వెళ్ళవచ్చు, ఖలిస్తానీలు మరొక 3 గెలవచ్చు. ఖలిస్తానీలు ఏ మేరకు పెరుగుతున్నారో జాతీయవాదము కూడా ఆ మేరకు పెరుగుతోంది, సవాలు చేసే పరిస్థితి ఉంది. పంజాబ్ చరిత్రలో మొట్టమొదటిసారి గతంలో ఎన్నడూ లేనట్టుకంటే మతతత్వ రాజకీయాలు చేసేటటువంటి అకాలీ కావచ్చును, అంటే సిక్కు రాజకీయాలు చేసే అకాలీ కావచ్చును, హిందూ అని సిక్కేతర హిందువుల్ని ఒకవైపుకు తీసుకొచ్చి లబ్ధి పొందేటటువంటి కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే మధ్యతరగతిలో ఉన్నటువంటి అసంతృప్తిని ఉపయోగించుకుని ఆటలాడేటటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, ఈ 3 పార్టీలకు పోటీగా ప్రత్యామ్నాయంగా 18% ఓట్స్ పంజాబ్లో స్టార్ లీడర్ లేరు. గమనించండి, స్టార్ లీడర్ మోదీ ప్రచారం తక్కువ చేశారు. ఎటువంటి ప్రధానమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి సెంటిమెంటల్ ఇష్యూ లేదు. 18% ఓట్స్ వచ్చాయి. కాబట్టి పంజాబ్లో పోరాటము మొదలైంది శివగారు. పంజాబ్లో మనం ఓడిపోవడం లేదు, సవాలు చేసేటటువంటి ఒక ఇది కంసుడి రాజ్యం ఒకవైపు నడుస్తుంటే అక్కడెక్కడో నందగోకులం లోపల ఒక కృష్ణుడు నెమ్మది నెమ్మదిగా ఒక తృణావర్తుణ్ణి, ఒక ప్రళంబాసురుణ్ణి, ఒక తాటకిని, ఒక పుత్రించినట్టుగా ఇక్కడ రైజ్ అవుతున్నది నాకు కనిపిస్తున్నది. చాలా మందికి డిప్ అవుతున్నది మాత్రమే కనిపిస్తుండొచ్చు. నాకైతే సామాజిక మాధ్యమాల ప్రభావం కావచ్చు, ఇతరత్ర విషయాలు అంటే వీటిని మాత్రమే చూసి, వార్తల్ని మాత్రమే చూసి లోతైన అధ్యయనాలకి దూరం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ మధ్య జాంబీస్ మాదిరిగా పంజాబ్ యువత అందరూ కూడా డ్రగ్స్ కి బానిసలైపోయినటువంటి దృశ్యాలు కనిపించాయి. జాంబీ డ్రగ్ అంటే ఏదో
అంటే మీరు చెప్పినటువంటి ఆ జాతీయవాదం వైపు జనాల్ని వెళ్లకుండా చేయాలంటే ముఖ్యంగా యూత్ ని టార్గెట్ చేయాలి. ఆ యూత్ కి ఈ పాకిస్తాన్ ఇతరత్ర ప్రాంతాల నుంచి డ్రగ్స్ ని సరఫరా కరెక్ట్, చేస్తారంట డ్రగ్స్ వీటిని. సరఫరా చేస్తున్నారు. మీకు మీకు తమిళనాడులో కూడా అదే కనిపిస్తుందండి. తమిళనాడులో కూడా ద్రవిడవాదము పెచ్చరిల్లి అన్ని ఎంపీ సీట్లు గెలుచుకున్నటువంటి వాతావరణంలో ఒంటరిగా పోటీ చేసి మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ 12% ఓట్లు సంపాదించింది. తమిళనాడులో సొంత బలంతో ఒక జాతీయ పార్టీ 12% ఓట్లు సంపాదించినటువంటి మొట్టమొదటి ఎగ్జాంపుల్ ఇది 1967 తరువాత. మిత్రపక్షాలతో కలిపి 18% గెలుచుకుంది. దక్షిణ తమిళనాడులో 24% ఓట్లు గెలుచుకుంది. అంటే కేవలం సీట్ల లెక్క మాత్రమే చూడకూడదు. ఎందుకంటే ఈ 24% ఏదైతే వచ్చిందో ఇది పెరుగుతూ పెరుగుతూ తెలంగాణలో మీరు చూడండి, 2018లో 7% ఓట్లు వచ్చినాయి, 2019లో 14% ఓట్లు వచ్చినాయి, ఆ తర్వాత 2023లో జరిగిన ఎన్నికల్లో దాదాపు 17-18% ఓట్లు వచ్చినాయి, ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు 28-27% ఓట్లు వచ్చినాయి. ఇది కంటిన్యూస్ గా పెరిగేటటువంటిదే. కాబట్టి మీకు పంజాబ్లో ఏదైతే మీకు ఖలిస్తానీలు గెలుస్తున్నట్టుగా కనిపిస్తుందో అదే సమయంలో జాతీయవాద శక్తులు కూడా అంతే బలం పుంజుకుంటున్నాయి. సీట్ల రూపంలో మీకు తక్షణం కనిపించకపోవచ్చును, కానీ రానున్న రోజుల్లో ఈ శక్తి ఎంత బలంగా పెరుగుతుందంటే పంజాబ్లో ఇంతకాలము సిక్కులు హిందువులు పేరిట మత రాజకీయాలు ఏవైతే జరిగినాయో వాటికి చరమగీతం పలికేటటువంటి రోజు రాబోతుంది. నాకు అది కనిపిస్తున్నది. యాక్చువల్గా ఇది దేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకొని దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడకూడదని చెప్పి ఇక్కడున్న ఇతర పార్టీలు కూడా లైక్ కాంగ్రెస్ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ రాజకీయాలు చేసుకోవచ్చు కానీ ఈ వేర్పాటు వాదానికి సహకరించే విధంగా ఉండకూడదు. కానీ దురదృష్టవశాత్తు ఆ ధోరణిలోకి వెళ్తున్నాయా అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కనుక ఎక్కడ ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో రాజకీయాలు పక్కన పెట్టి ముందుకు వెళ్తే మనకి ఈ సమస్యలు అనేవి పెద్ద సమస్యలే కావు. శివ గారు ఒక్క విషయం ఏంటంటే మీ మన బీజేపీని వ్యతిరేకిస్తారు, ఇబ్బంది. బీజేపీ ఆలోచన విధానాన్ని ఇబ్బంది లేదు. బీజేపీ యొక్క లీడర్స్ కి వ్యతిరేకంగా పోరాడండి, ఇబ్బంది లేదు. భారత్ కి వ్యతిరేకం, కరెక్ట్. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడైనటువంటి అరవింద్ కేజ్రీవాల్ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఖలిస్తానీ మద్దతుదారుల ఇళ్లలో అతను ఉండి ఆ ఇంట్ల నుంచి ప్రచారం చేశారు. ప్రమాదం ఖలిస్తానీ మద్దతుదారులు స్వయంగా చెప్పారు, మేము ఇన్ని డబ్బులు ఇచ్చాము ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు కోసము, కాబట్టి మా మాట వినకుండా ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చేస్తుందని.